మెదక్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో పర్యటించారు సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిలో. ఈ సందర్భంగా సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ వచ్చి 6 సంవత్సరాలు అవుతున్నా ఇక్కడి పరిస్థితి ఏమాత్రం మారలేదన్నారు. మెదక్ ఏరియా ఆసుపత్రిలో ఖాళీలు అలాగే ఉన్నాయన్నారు. 170 మంది ఆసుపత్రిలో ఖాళీలు అలాగే ఉండడంతో చాలా బాధాకరమన్నారు. ఇలాంటి కరోనా అత్యవసర సమయాల్లో ఆరోగ్య శాఖ ఈటల రాజేంద్రన్ ఒక ఉత్సవ విగ్రహంలాగా ఉన్నారని తెలిపారు. ప్రజలను కాపాడుకోవాల్సిన సీఎం తిరిగి తిరిగి చావండి అంటున్నారన్నారు. మాస్క్ అవసరం లేదని ఒక పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందని సీఎం అంటున్నారని తెలిపారు. ఎన్నో ఆశలతో తెలంగాణ తెచ్చుకున్నాక ఒక కేసీఆర్ కుటుంబానికి తప్ప వేరే ఎవరికి కూడా లాభం జరగలేదన్నారు. గవర్నర్ చెప్పినట్లుగా ప్రభుత్వం కరోనా అరికట్టడంలో విఫలమైందని స్వయంగా సీఎం కేసీఆర్ఏ చెప్పడం జరిగిందన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కానింగ్ లేకపోవడం సిగ్గుచేటన్నారు. పన్నులు కట్టాలి రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు కట్టేది. ఇటువంటి ఉపకార పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందని ఎవరు ఆదుకునే పరిస్థితిలో లేరు. చేతులు ఎత్తేశారు మా వల్ల కాదని చెప్పేశారు. మీరు చేతులు ఎత్తేసి రాష్ట్రం గొప్ప కూలిపోయింది. వాళ్ళ పాలనా యంత్రాంగం వ్యవస్థనంతా కూల్చేసి మీరు కేసీఆర్ ఎన్నో ఆశలతో తెలంగాణ తెచ్చుకున్నాం, ఎన్నో కోరికలతో తెలంగాణ తెచ్చుకున్నాం, ఎన్నో లక్ష్యాలతో తెలంగాణ తెచ్చుకున్నాం. అవన్నీ ఆవిడ చేసేసింది మహానుభావుడు. ఆయన ఆయన కుటుంబ సభ్యులు దోపిడీ చేసుకోవటం తప్ప ఈ తెలంగాణ ప్రజలకు శూన్యం. ఈరోజు ప్రజలారా మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మనల్ని మనం స్వీయ నియంత్రణ చేసుకుందాం. నిజంగా ఒక్క చిన్న మాట అండి, ఈరోజు నిన్న జగ్గారెడ్డి గారు అడిగారు లోపల చాలా చక్కటి ప్రశ్న అడిగాడు. కరోనా కోవిడ్ వస్తే ఇమ్మీడియట్ గా టెస్ట్ కదా టెస్ట్ చేసుకోవాల్సింది. లంగ్స్ ఊపిరితిత్తులు చేసుకోవాలా? ఈ జిల్లా హెడ్ క్వార్టర్ కదా, ఊపిరితిత్తులు మరి పనిచేస్తున్నా లేదో వాడి కరోనా పేషెంట్ ఇమ్మీడియట్ తెలియాలంటే సిటీ స్కాన్ ఉండాలా? ఉందా మీ గారంటే జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో సిటీ స్కాన్ లేదండి. ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉందా? అసలు ఇది ప్రభుత్వమేనా అని నేను అడుగుతా ఉన్నాను. ఈడ ప్రభుత్వమే లేదు. గవర్నర్ గారు చెప్పినట్టుగా నా ప్రభుత్వం కరోనా కోవిడ్ కట్టడి చేయటంలో పూర్తిగా వైఫల్యం చెందిందని వారు చెప్పారు. నా ప్రభుత్వం నేను రాసిన అనేక ప్రశ్నల సమాధానం కూడా ఇవ్వలేదని చెప్పింది. అంటే ఇక్కడ పూర్తిగా ప్రజల ప్రాణాలు గాలికి వదిలేశారు, వాళ్ళు చనిపోతా ఉన్నారమ్మా. మీరైనా వైద్య శాఖని కరోనా తగ్గేంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖలను మీరు కంటిన్యూస్గా మానిటర్ చేయండి. ఆర్థిక శాఖని మానిటర్ చేయండి. ప్రభుత్వ ఆసుపత్రులు కావాల్సినటువంటి సకల సదుపాయాలను వెంటనే మీరు సమకూర్చండి.